సీఎం కేసీఆర్ ధర్నా కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధాన్యం కొనలేని ప్రభుత్వాలు ఉండి వృధాని విమర్శించారు సీఎం రాజీనామా చేస్తే రైతులకు ఏ ప్రభుత్వం కావాలో వాళ్ళు తెచ్చుకుంటారు అంటున్న భట్టితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందా లేదంటే ఇది రైతు సమస్యలన్నీ నిజంగానే రెండు పార్టీలు అవాయిడ్ చేస్తున్నాయి అనుకుంటారా రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కూడా ఇరో రైతుని పూర్తిగా ఇబ్బంది పెట్టి వాళ్ళు పండించినటువంటి పంటలు కొనకుండా వ్యాపార రంగాన్ని నిర్వీర్యం చేసి అంతిమంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇది కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనే ఒక పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉంది అందుకే కొనాల్సినటువంటి రెండు ప్రభుత్వాలు కూడా కొనకుండా ఇద్దరు రోడ్డు మీద కూర్చొని మీరు కొనండి అని ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు ఎవరు కొనాలి కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీద కూర్చుంటుంది కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద మీరు కాకుండా ఈ ఒడ్లు కొనాల్సింది ఏమన్నా పాకిస్తాన్ కొనాలా లేకపోతే అమెరికా కొనాలా మీరే కదా కొనాల్సింది మీరు కొనకుండా ఈ డ్రామాలు ఏంటి రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడదామని ఇవన్నీ కూడా ఒక రాజకీయ డ్రామాలు ఆడుతూ దేశంలో ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఈ కుట్రలో భాగమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అని నినదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని వాళ్ళు పండించిన ప్రతి గింజని కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది అంటే ఇన్నాళ్ళు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందంటారు మేము ఇన్నాళ్ళు ప్రతి గింజ కొంటామని కేసీఆర్ చెప్పారు బీజేపీ అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ లేదు కానీ ఇప్పుడు వరి ధాన్యాన్ని కొనాలని బీజేపీ ధర్నా చేస్తుంది కేంద్రం కొనట్లేదు కేంద్రం కొనాలని చెప్పేసి కేసీఆర్ ధర్నా చేస్తుంది అంటే ఈ మతలబు ఎక్కడుందండి ఈ మతలబంతా కూడా ఇప్పుడే ఇందానే చెప్పారు 1947 నుంచి దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాలన చేసినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా రైతు పండించిన పంటను కొంటూనే వచ్చాయి అవసరమైన ప్రతి దగ్గర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని ఇన్వాల్వ్ చేసి కూడా మార్కెట్ స్టెబిలైజేషన్ కూడా చేసింది మరి ఈ రోజే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అటు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతోంది గతంలో కొన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు కొనలేకపోతా ఉన్నాయి ఇంకా ఎక్కువగా టెక్నాలజీ వచ్చింది గోడౌన్స్ అందుబాటులోకి వచ్చినాయి తర్వాత మీకు ఆహార ధాన్యాలని ఉపయోగించుకునేటువంటి ప్రజానికం పెరిగారు ఇట్లా డిమాండ్ కూడా పెరిగింది ఈ పరిస్థితిలో ఎందుకు కొనలేకపోతున్నారంటే దీని వెనక ఒక పెద్ద రాజకీయ పరమైనటువంటి కుట్ర దాగి ఉంది ఆ కుట్రలో భాగంగానే ఇవాళ కేసీఆర్ రోడ్డు మీద కూర్చొని ఈయన ఆయన ఇద్దరు స్కోర్ సెటిల్ చేసుకోవాలని ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఈ నాటకం తప్పనిసరిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వర్షం పడతా ఉంది రైతులంతా రోడ్డు మీద ధాన్యాన్ని పోసి ధాన్యంపై కుప్పలపై పడుకుంటున్నారు అసలే పచ్చిధాన్యం అని ఒక పక్కన కొనట్లేదు ఇంకో పక్కన వర్షంలో తడిస్తే రేపొద్దున ఏమైపోతుంది తెలియదు తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి డబ్బులు రావేమనే ఆందోళన వీటన్నిటి మధ్యలో చాలామంది రైతులు గుండెలు ఆగిపోతా ఉంది ఇది కాదు పరిపాలన పాలన అంటే పండించిన ప్రతి వస్తువుని ప్రతి గింజని కొనటమే ఇదే బాధ్యత చేత కాదని చేతులు ఎత్తేసి ఇందిరా పార్క్ దగ్గర ఆడ కూర్చునే బదులు రాజీనామా చేయండి చేత కాదని నువ్వు రాజీనామా చేయి మోడీ రాజీనామా చేయి ఇద్దరు రాజీనామా చేయండి రైతులు వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు తెచ్చుకుంటారు ఇది ఎక్కడ దుర్మార్గం అండి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది చివరికి ప్రతి గింజ కొని